చర్చించే అవకాశం కల్పించినందుకు తమకు ధన్యవాదాలు తెలుపుతూ, మా సోదరులు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ప్రధానంగా ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో అనేక రాజ్యాంగ పీఠికలు, అనేక మంది మహానుభావుల ప్రవచనాలు, సూక్తులు, దీంట్లో దాదాపు 6-7 ప్లేసెస్లో పొందుపరచడం జరిగింది. విక్రమార్క గారు ఉంటే అడుగుదామనుకున్నాం. ఈ రాజ్యాంగ పీఠికకు, ఈ సూక్తులకు, దాని కింద ఉన్న మనం ఇచ్చిన సబ్జెక్టుకు కానీ, మనం ఇచ్చిన మ్యాటర్కి కానీ ఉన్న రిలెవెన్స్ ఏంది అని. కానీ వారు లేరు. అది బహుశా చెప్పేటవాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు. ప్రధానంగా అధ్యక్ష, ఒక మాట, మొదటి పేజీలోనే, మొదటి బడ్జెట్ బుక్ యొక్క మొదటి పేజీలోనే పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన, వీటి స్వాతంత్రమును, అంతస్తులోను, అవకాశంలోను, సమానత్వమును చేకూర్చుటకు ఈ స్ఫూర్తితో మేము ముందుకు పోతామని ఒక మాట అన్నారు. చాలా సంతోషం. రెండోటి ఏమన్నారు, కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి అనేది ఒక సూక్తిని వాడింది. దాన్ని ఏమన్నారు మార్చి, అందరి కోసం మనమందరం అనే సూక్తితోనే వెళ్ళాలని అన్నారు. గుడ్, వి విల్ వెల్కమ్ ఇట్. తర్వాత మహాత్మా గాంధీని కోట్ చేశారు, తర్వాత యాడమ్ స్మిత్ను కోట్ చేశారు, తర్వాత లూథర్ కింగ్ను కోట్ చేశారు, తర్వాత ఇంకో దిక్కున అంబేద్కర్ను కూడా కోట్ చేశారు. ఇవన్నీ ఈరోజు అంటే వీరి ఉద్దేశం ఏంటి అంటే, ఈ దీని ద్వారా నేను అర్థం చేసుకునే విషయం ఏంటి అంటే, ఈరోజు వరకు కూడా సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం రాలేదు, దీని కొరకు మేము ప్రయత్నం చేస్తాము అనే విధంగా వారు మాట్లాడిండ్లు. ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా ఉన్నది. కానీ ఇది ఎట్లా ఉంది అంటే, కాంగ్రెస్ పార్టీ ఈరోజే పుట్టినట్టు, ఈరోజే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు, గత చరిత్రతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడమే చాలా విడ్డూరంగా ఉంది. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక సంవత్సరాలు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈనాడు భారతదేశంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులకు వాళ్ళు కూడా బాధ్యత వహించవలసింది వస్తుంది. మాకు బాధ్యత లేదని తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇవాళ దేశంలో పేదరికం ఉన్నది, దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి, దేశంలో సామాజిక అసమానతలు ఉన్నాయి, రాజకీయ అసమానతలు ఉన్నాయి. వీటన్నిటికీ పాలకులు అందరూ కూడా బాధ్యులు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అందులో ఎక్కువ బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుందనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అదేవిధంగా అధ్యక్ష, పారా 6లో శ్రీధర్ బాబు గారు ఇవన్నీ కొంచెం మీరు వినాలి. మీరు రాసుకుంటా అన్నారు. మళ్ళా పారా 6లో ఒక మాట వాడారు అధ్యక్ష, తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాటి యూపీఏ ప్రభుత్వానికి, ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి మరియు నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఆనాటి ఉద్యమ నాయకుడు మాజీ సీఎం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. కానీ ఈ తెలంగాణ ఉద్యమంలో కోట్ల మంది తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాలు జరిగినాయి. 14 సంవత్సరాలుగా మలిదశ ఉద్యమం జరిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు కేసీఆర్ గారు.